స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనకాపల్లి జిల్లా పాయకరోపేట మండలం మసహాయపేట గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గడ్డమూరి నీలవేణి శ్రీనివాస్ హాజరై ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులతో జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నవరం దేవస్థాన అర్చకులు అజిత్ ఆర్థిక సహాయంతో స్కూల్ పిల్లలకు పలకలు, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష అట్టలు గ్రామ పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామంలో అంబేద్కర్ యూత్ సభ్యుల సహకారంతో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త గడ్డమూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీ కొంతం నరేష్, వైస్ సర్పంచ్ సూర్యనారాయణ, స్కూల్ హెడ్ మాస్టర్ నోకరాజు, సచివాలయ సిబ్బంది, అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కావలసిన పుస్తకాలు, పెన్సిళ్ళు, ప్లాంకులు అన్నీ కూడా అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి పంతులు గారు, అజిత్ బాబు గారు భారత మాత కీ జయ మణి పాడుదాం, భారత మాత కీ జయ మణి పాడుదాం, భారత మాత కీ జయ మణి పాడుదాం. భారతదేశంలో కుల మతాలకు అతీతంగా చేసుకునే ఏకైక పండగ ఈ జాతీయ పండగ. ఈ మూడు రంగుల మువ్వలనే జెండా ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ పెద్దలకి అందరికీ కూడా వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్కి, ఎంపీటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి కూడా ఈ అంబేద్కర్ దగ్గర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మొదట జరుపుకోవడం ఇదే తొలిసారి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఎస్సీ కాలనీకి బదులుగా ఇక్కడి నుంచి అంబేద్కర్ కాలనీగా పేరు మార్చడం జరిగినది. దీన్ని అంబేద్కర్ యూత్ సభ్యులు మాకు తెలియజేసినారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి స్కూల్ పిల్లలకు పెన్నులు, పుస్తకాలు, అట్టలు, అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అజిత్ బాబు గారు డొనేట్ చేశారట. ఇక్కడ యూత్ ద్వారా కూడా కొంతమందికి చీరలు అవి పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ యూత్ ఆధ్వర్యంలో చాలా జరుపుకుంటారని కోరుకుంటూ ఇక్కడ నుండి ఈ కాలనీని ఎస్సీ కాలనీకి బదులుగా అంబేద్కర్ కాలనీగా అందరూ పిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ యూత్ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాలనీ అనే నామకరణ జరుపుకుంటూ జెండా ఆవిష్కరణ జరిగినది. కాబట్టి ఈ కాలనీని అంబేద్కర్ కాలనీగా పిలవలసిందిగా మా సర్పంచ్ నీలవేణి గారు, శ్రీనివాస్ గారు, నేను ఉప సర్పంచ్, నేను ఎంపీటీసీ నరేష్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. అంబేద్కర్ యూత్తో కలిసి
काबट्टी स्वतंत्र दिनोत्सव सदर्भंग अजित् गारु अन्नवरं देवस्थान में जॉब चेस्तुन्न आयन पिल्लल की सीरलु पिल्लल की पुस्तकालु स्कूल की संबंधी किट्लु पंपणी चेसामंडि इदि एंतो సంతోషకరంగా ఉంది మన ఊరుగానైనా మన ఊళ్ళో పిల్లల కోసం ఆలోచించి మా అంబేద్కర్ యూత్కి డొనేట్ చేసి ఆల్ ద్వారా పంపిణీ చేయించమని పంపించాడు దీనికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను మేము మాసపేట గ్రామ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరుపుకునేటువంటి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గడ్బూరి శ్రీనివాసరావు నీలవేణి శ్రీనివాసరావు గారికి ఎంపీడీసీ దివానంద గారికి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి వచ్చినటువంటి సచివాలయం స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు అన్వరంలో